ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన క్వీన్ విలాగ్స్. ఈరోజు నాకు చాలా ఇష్టమైన చారుని ఎలా చేయాలో నేర్చుకుందాం. మరి మీరు కూడా చేసుకుంటారా? ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం బౌల్ నిండా వాటర్ తీసుకుని దాంట్లో చింతపండు వేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సగం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు మనం పోపు కోసం రెడీ చేసుకుందాం. నాకు సగం వేసుకున్నాం. ఇప్పుడు సగం వేసుకుంటున్నాం ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీరకర్ర, మెంతులు, చాయ్ మినపప్పు 1/2 టేబుల్ స్పూన్. ఎన్నిమిరపకాయలు 5-6 ముక్కలు చేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు చారు చాలా మరుగుతుంది కదండి, దాంట్లో 2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. దీంట్లో పంచదార పళ్ళు, బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పోపు వేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకుని ఇందాక మనం రెడీ చేసుకున్న ప్లేట్లో అన్నీ వేసేసుకుందాం. బాగా పోపు వేగాక చాల్లోకి వేసేసుకుందాం. బాగా వేగితే చారు చాలా టేస్టీగా ఉంది. ఈ చారు అంటే నాకు చాలా ఇష్టం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదూ? ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. ఇదైతే మా అమ్మ స్పెషల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.